హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ ఆర్ట్ అండ్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మిల్క్ పౌడర్తో కోవా ఎలా చేయాలనేది చూపిస్తాను ఇది ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫైవ్ మినిట్స్లోనే వీటిని మనం ప్రిపేర్ చేసేయచ్చు అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి స్వీట్ కాబట్టి నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి నేను ఇక్కడ మెజరింగ్ కప్తో అయితే వన్ కప్ ప్లేస్లో హాఫ్ కప్ అనేది యూజ్ చేస్తున్నాను ఒకసారి పాలనంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్తో అయితే ఫైవ్ మినిట్స్లోనే మనకి మంచి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలండి ఉండలేకుండా స్మూత్గా ఉండేలాగా మనం మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ని గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్లా వేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకొని ఇది గట్టిగా అయ్యేంత వరకు మనం ఇలాగే కుక్ చేసుకోవాలి ఇది మనకి స్మూత్గా అవ్వాలి కాబట్టి మనం ఇలా స్పూన్తోనే ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసామంటే స్మూత్గా అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఇది ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది ఇంకొంచెం దగ్గర కావాలి మనకి ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చూడండి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది మన చేతికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా నీట్గా చేసుకోండి చూసారు కదా ఇలా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఫైనల్గా బాదం కాజు పిస్తాతోని మనం ఇలా కోవా బిల్లల పైన పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీ ఇది నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్